జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బానే ఉంది. ఏం చేస్తుంటారు బాబాయ్ మీరు? అరటిపళ్ళ వ్యాపారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బడుగు బలహీనత వర్గాల వారిని అనగదొక్కుతున్నారు అనేసి అంటున్నారు కదా. అనేవాడు ఎవడు? టీడీపీ వాళ్ళు అంటారు. వాళ్ళు అంటారు వాళ్ళంటే మరి వాళ్ళు గెలవాలి, వాళ్ళు రావాలి అధికారం, వాళ్ళ కోసం రావాళ్ళ కోసం కొంత చెబుతాడు. అంటే బడుగు ఎదటోడు నా అరటిపళ్ళు బాగుంటాయి అంటాడు, ఎందుకని ఆడి దగ్గర కొనాలని. ఇది అంతే, జగన్ పరిపాలన బాగలేదంటే వాడికి వేయాలి పోటని, అంతే ఇది కూడా. మరి ఇప్పుడు చంద్రబాబు చూడకపోతే నేను అధికారంలోకి వస్తే బడుగు బలహీనత వర్గాల వారికి వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాయని చెబుతున్నాడు కదా. అంతకుముందు ఏం చేశాడు? అంతకుముందు ఏం చేశాడండి? ఇప్పుడు ఇచ్చేవాడు అండి. అంతకుముందు ఏం చేశాడు? నువ్వు నువ్వు అన్నం పెట్టలేక ముందు నువ్వే పెట్టవచ్చుక ముందు అన్నం, నువ్వు అన్నం పెడతావు అనుకున్నావు అంతకుముందే పెట్టవచ్చుక అన్నం. మరి నీ ఎదటోడు పెట్టాక నేను పెడతానంటే ఎవడొస్తాడు? కడుపు నిండాక వస్తాడు ఎవడన్నా, రాడు కదా. జగన్మోహన్ రెడ్డి పథకాలు మాత్రం ఇస్తున్నాడు, డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నారు కదా. పథకాలు ఇస్తున్నాడండి, లేనోడికి చూస్తున్నాడండి. ఉన్నోడికి ఏం పని? ఆడే చేసుకోవచ్చుక పథకాలు, ఏదో డెవలప్మెంట్ ఆడు చేసుకోవచ్చుక. ఆడు దాచుకునే డబ్బులన్నీ వేరే ఊడికి పెట్టుకోకపోతే లేనోడికి ఏమో వీడి జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు. నువ్వు దాచుకునే డబ్బులన్నీ పెట్టుకోవచ్చుగా. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటారు? ఎందుకు పెడుతున్నాడు? జనానికి లేనోడికి పెడుతున్నాడు అండి. ఆడు అసలు ఏం పెట్టుకోండి చెప్పండి, నువ్వు చెప్పండి. ఉన్నాడు పెట్టలేదు కదా, నువ్వు ఏనాడు? లేనోడికి, నిరుద్యోగికి, ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఇస్తానన్నావు. ఎంతమందికి ఇచ్చావు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చాడు ఇప్పుడు ఉద్యోగాలు? చాలామందికి ఇచ్చాడు ఉద్యోగాలు. 5,000 కానీ, 2,000 కానీ, 3,000 కానీ, చాలామందికి ఇచ్చాడు ఉద్యోగాలు. ఉన్న వాళ్ళకి వేస్తున్నారు, మధ్యతరగతి వ్యక్తుల్ని అనగదొక్కుతున్నారు జగన్ గారు అనేసి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఎవడన్నాడు? ఉన్న వాళ్ళకి ఎవడిచ్చాడు? ఇప్పుడు వాలంటీ చేసేవాళ్ళు అందరూ కానీ, సచివాలయంలో చేసేవాళ్ళు అందరూ కానీ, లేనివాళ్ళే తప్ప ఉన్నవాడు ఎవడని చేస్తున్నాడా? రూపాకు ఉన్నవాడు ఎవడని చేస్తున్నాడని చూపిమానండి. ఇప్పుడు బాగా సౌండ్ ఉన్న పార్టీ ఎవడన్నా వాలంటీర్ చేస్తాడా చెప్పండి? మీరు చెప్పండి. 5,000 చేస్తాడా? కోటీశ్వరుడు చేస్తాడు 5,000? చేయడు కదా, లేనివాడే చేస్తాడు. వాలంటీర్కి మహా అయితే 5,000 వస్తాయి, ఏం సరిపోతాయి అనేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ చెబుతాడండి, ఆగేముంది ఏదో చెబుతూ ఉంటాడు. 5,000 లేనివాడు చాలామంది ఉన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అప్పుడు ఏం చెప్పాడు? ప్రతి ఒక్కడికి నేను ఇస్తానన్నాడు ఉద్యోగం. ఏమి ఇచ్చాడు చంద్రబాబు? ఇచ్చాడా? వాళ్ళిద్దరు కలిసి పోరాడారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అప్పుడు ఇచ్చాడా ఉద్యోగం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద వ్యాపారస్తుల్ని కూడా బతకనివ్వట్లేదు, వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అనేసి అంటున్నారు కదా. మీ దగ్గర ఎంత తీసుకున్నారు? నా దగ్గర ఏం తీసుకోవాలి? ఎవడో తీసుకోవాలి. మరి నాకు లోన్ కూడా ఇచ్చారు, నాకు లోన్ కూడా ఇచ్చారు. అంటే వ్యాపారం లోన్ ఇచ్చారు. నాకు కొడుక్కి ఆటో ఉంటే ఆటోకి 10,000 ఇచ్చాడు వాడు. చంద్రబాబు ఇచ్చాడు ఏమని చెప్పమని కాదండి. వ్యాపార రోడ్డు మీద కళ్యాణ్ ఇస్తాడా? రోడ్ల మీద వ్యాపారస్తుల దగ్గర కూడా దోచుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. దోచుకుంటాడండి, లేనివాడి దగ్గర దోచుకుంటే అలాంటి వాడి దగ్గర దోచుకుంటాడు. దోచుకుంటే ఉన్నవాడి దగ్గరే దోచుకోవాలి. ఎవడని దోచుకుంటే లేనివాడి దగ్గర కూలి 500-600 తీసుకున్న వాడి దగ్గర దోచుకుంటే ఏం వస్తుంది? ఏమి రాదు కదా. ఇప్పుడు బలిసిన వాడి దగ్గర దోచుకున్నాడు అనుకో, 100,000 వస్తాయి. కూలి చేసుకున్న వాడి దగ్గర చేసుకుంటే ఏం వస్తుంది? 600 ఉంటారు వైసీపీ వాళ్ళు. ఎవరు ఎందుకు దోచుకుంటాడండి? 600 ఏమి వస్తాయండి? 600 పోతే నువ్వు దోచుకోవడానికి నా దగ్గర ఏముంది? 200 తీసుకుంటారు. 200 తీసుకుంటే ఆయన పొట్ట కడిసిద్దా కడవదుగా. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల్లో? వాళ్ళకి పతనం తప్ప ఏమి ఉండదు ఇక. మరి నారా లోకేష్ శివగలం పాదయాత్ర అంటూ ప్రారంభించాడు కదా, ఆయన చేస్తే కాలు నొప్పులు తప్ప ఏమి ఉండదు. చంద్ర లోకేష్కి కాలు నొప్పులు తప్ప ఏమి ఉండదు పాపం. మరి ఆ పాదయాత్ర వల్ల జగన్ భయపడుతున్నాడు అనేసి అంటున్నాడు నారా లోకేష్. ఇప్పుడు 100 మంది 100 అనుకుంటారండి, సింహం సింహమే. అర్థమైందా? కుక్క కుక్కే. మరి నారా లోకేష్ నేను సింహంలాగా గర్జిస్తాను, వైఎస్ఆర్సిపి సోదరులు జాగ్రత్త అంటున్నాడు. చంద్ర నారా లోకేష్ మాట్లాడడం వచ్చినప్పుడు సింహం మాట్లా కొన టైం పట్టింది. ఏమన్నా వాళ్ళ పిల్లడు పెళ్ళిళ్ళు అయ్యి ఏమన్నా ఉంటే అప్పుడు ఏమన్నా మాట్లాడతాడు. అంటే ఒక 20-30 ఏళ్ళు అంటారా? వాళ్ళ పిల్లోడు పెళ్ళి, వాళ్ళ పిల్లోడు పిల్లోడు పుట్టారు, అప్పుడు దాకా చరిత్ర ఉండదు. మరి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఓ 100 మంది 1,000 మంది చేసినవాడే చిరంజీవి వల్లే కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఏమైంది? అంత డెవలప్మెంట్ ఉన్నాడు, అంత ఇది ఉన్నోడికి పవన్ కళ్యాణ్ వల్ల ఏమైంది? మరి తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్.
స్థానం గెలమ్మని సరే అక్కడ కేసీఆర్ ని ఎందుకని ప్రశ్నించలేడు మన పవన్ కళ్యాణ్ అధికారం ఆళ్ళదే కాబట్టి ఏది చేయలేడు అక్కడ ప్రెసిడెంట్ దమ్ము లేదు అది అంతే అలాగే ఉంటుంది మరి ఇక్కడ ఆంధ్రాకి వచ్చాం జగన్ మీద ఊగిపోతుంటాడు తెలంగాణలో ఎందుకని ఏం మాట్లాడడు సొంత ఊళ్ళో ఉంటే పక్కింటి రోడ్డు మీద ఏనుగ బెదిరిస్తాం అక్కడ బెదిరించలేముగా పక్కింటి రోడ్డు మీద అంటే రాయేసినా రప్పేసినా ఏయ్ అదిదని మాట్లాడతాం పొరుగురేళ్ళు మాట్లాడగలమా ఇదే అంతే అధికారం అలాగే ఉంటుంది తెలంగాణలోనే కదా పవన్ కళ్యాణ్ కి ఓటు ఉంది ఆంధ్ర వచ్చి ఎందుకు రాజకీయం చేస్తున్నాడు అక్కడ గెలవలేక అక్కడ మాట్లాడలేక అది మీరు లోకల్ కేబుల్ ఛానల్ లో విలేకరుగా పని చేస్తున్నారా మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా అయితే మీకు ఒక సువర్ణ అవకాశం నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు వివరాలకు సంప్రదించండి 9885000468 అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ పనిచేయు స్థలం విజయవాడ